దొరికింది కదా అని కుడితాగిన తాగేయకూడదు కొంచెం కొంచెం పీల్చు పాట ఏదక పడిపోకూడదు ఎరా తీయకల దాకా తాగి నన్నే కొడతావు ఇప్పుడు చూడు జరగబోయే కథ చిన్నబాబు బాలు నువ్వు క్షేమమేనా నీకేదో జరిగిందని ఎంత కంగారు పడ్డానో తెలుసా ఎవరమ్మా నువ్వు మా అల్లుగారిని పట్టుకుని నోటికి వచ్చినట్టు పిలుస్తున్నావు కాదు బాబు వాడు మా అబ్బాయి బాలు ఏమండి మీరు పరపాటు పడుతున్నారు ఆయన మీ అబ్బాయి కాదు నా కాబోయే భర్త ఏరా బాలు వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు बैठक अदेवर रक्त पुटी आस्ति अंदम ఇవన్నీ చూసుకొని కన్న తల్లినే కాదటనే మనిషికి కాస్త గట్టి పెట్టనివ్వండి గౌరీ ఆగమ్మా ఒకవేళ మనమే పొరపాటు పడ్డామేమో బాబు మిమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టాం మమ్మల్ని క్షమించండి అమ్మా నో పద కాళీ ఏంటిది గురుగారు ఎలకేదో కుర్తిలో పడిందన్నారు మనతోనే కుర్తి తాగించేసింది అది ఊరుకోండమ్మా గౌరీ లోకంలో మొదట పుట్టిన బిడ్డ చూసేది అమ్మని పిలిచేది అమ్మని అలాంటిది ఆ అమ్మే బిడ్డ దగ్గరికి వెళ్ళి నేను నీ అమ్మని రాని చెప్పుకోవడం దౌర్భాగ్యం ఇలాంటి స్థితి ఏ తల్లికి పట్టకూడదమ్మా గౌరీ ఏడు మీరు ఎక్కున్నారు బాబు నువ్వు ఏంటి నువ్వు నువ్వు అని దేవ్య మోహేసం చూస్తావు అది కాదురా ఇందాక అక్కడ అచ్చం నీలానే ఓహో వాడిని మీరు కూడా చూశారన్నమాట నాకు చాలా మంది చెప్పారమ్మా వాడు ఎవడో అచ్చు అలాగే ఉంటాడని అవును చిన్న బాబు ఆ సూట బూట వేస్తే నువ్వు కూడా అచ్చు అలాగే ఉంటావు పిచ్చమ్మ వాడిని చూసి నేను అనుకుని అనవసరంగా కంగారు పడ్డావా నేను రెండోలు వచ్చేస్తానా కదా ఈ లోపల తొందరపడి మీరు ఎందుకు వచ్చారు అది కాదురా నీకేదో ప్రమాదం జరిగిందని మీ బాబాయ్ కబురు చేశాడు అందుకే కంగారు పడి వచ్చాం ఓహో అంటే బాబాయ్ మళ్ళీ ఏదో కుట్ర పన్నాడన్నమాట సరే అతన సంగతి నేను చూస్తాను ఎలాగో బస్సు చుట్టం అయింది కదా మిమ్మల్ని ఎక్కించెళ్తాను ఏమిటా గీకుడు అది కచ్చిన బాబు రాక రాక పట్నం వచ్చాం కదా రెండు రోజులు ఉండి ఊరు చూసి వెళ్దాం పట్నం చూసి వెళ్తావా కోటే ఇదిగో ఇక్కడ గంపలో కూరగాయ బిడ్డంతో ఎవరు కొనరే అమ్మ చూడండి అమ్మా కొనలేరా ఏదో ముచ్చట పడుతుంది